ప్లీజ్ సబ్స్క్రైబ్ టు బల్లెం వేణుమాధవ్ యూట్యూబ్ ఛానల్ ఒక మిత్రుడు పంపాడు సరదాగా నవ్వుకోవడానికి భర్త స్థితి గతి పరిణామ క్రమాలు లేత భర్తలు వీళ్ళు భార్య చుట్టూ తిరుగుతూ ఉండడం భార్య చూపు తగిలితే అనుకోవడం అసలు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ పెళ్ళవదు అనుకోవడం భార్య దగ్గరే స్వర్గం ఉంది అని భావించడం అసలు సృష్టిలో భార్య తను తప్ప ఎవ్వరూ లేరనుకోవడం అన్ని పనులు వచ్చని చెప్పడం తమ జీవితంలో సంఘటనలన్నీ అడిగినా అడక్కపోయినా స్వచ్ఛందంగా అమాయకంగా ఉన్నది ఉన్నట్లు భార్యకు చెప్పేసుకోవడం కొన్ని బలహీన క్షణాల్లో భవిష్యత్తు ఊహించక భయంకర వాగ్దానాలు చేయడం ఈ దశ పెళ్ళైనా పదహారు రోజుల పండుగ వరకు ఉంటుంది ఇక దూర భర్తలు పదహారు అంత ఉత్సాహం ఉండదు కానీ కొంత పచ్చి మిగిలి ఉంటుంది అన్నీ చెప్పేసామే కొన్ని దాచవలసిందే అని ఆలోచిస్తూ ఉండడం పర్వాలేదులే పరాయిదా ఏంటి సొంత కట్టుకున్నదేగా అనుకోవడం కట్టుకున్న భార్యగా అర్థం చేసుకుంటుందిలే అయినా మా మధ్య రహస్యాలు ఉండకూడదు అని నమ్మకంగా ఉండడం కాస్త బాహ్య ప్రపంచంలో వేరే మనుషులు కూడా కంటికి కనబడుతూ ఉండడం భార్యను చీటికి మాటికి సినిమా షికారులకు తిప్పడం అడకపోయినా చీరలు నగలు కొనిస్తూ ఉండడం భార్యకి చిన్న గాయం అవడానికి కొన్ని క్షణాల ముందు నుండే కంగారు దిగులు పడడం కళ్ళల్లో నీళ్లు తెచ్చేసుకోవడం విలవిల్లాడిపోవడం భార్య వైపు బంధువులను కూడా అతి ప్రేమగా చూడడం భార్య పని చేస్తుంటే లాక్కొని మరీ చేస్తూ అనడం తనని పని చేనివ్వకపోవడం ఈ స్థితి పెళ్ళైన ఆరు నెలల వరకు ఉంటుంది వగరు భర్తలు అన్నీ అనవసరంగా చెప్పేశావు అని దిగులు పెరగడం ఆఫీస్ అయిపోయిన వెంటనే స్కూల్ పిల్లాళ్ళ ఉత్సాహంగా వెంటనే ఇంటికి వచ్చేయడం ఉద్యోగం చేసి ఇంటి పనులు అవి ఇవి చూసుకోవడం వారికి అన్ని విధాలా సహకరించే విధంగా నడుచుకోవడం ఉద్యోగం చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఇక ఈ పని నా వల్ల కాదు అని అనుకోవడం అప్పుడప్పుడు మాట మాట పెరిగి మళ్ళీ సర్దుపోవడం కొంచెం భార్యని అదుపులో పెట్టుకోవాలి అని విపరీత ఆలోచనలు రావడం బయటకు తిప్పడం తగ్గించడం భార్యని ఏదైనా కొనమని చెప్తేనే కొనడం భార్యకి చిన్న చిన్న దెబ్బలు తగిలి తనకి చూపిస్తూ తిరిగితే ఏదైనా మందు వేసుకో ఎంతసేపనో అలా చూ పనిచేస్తూ ఉంటావు అని పేపర్ చదువుతూ రెండు వేలలో పేపర్ ఉంచి నిర్లిప్తగా చెప్పడం కానీ భార్య వలపు వల్ల కాదులే మనం కూడా ఇంటి పని చెయ్యాలే కాస్త పాపం తనొక్కతే కష్టం కదా అని అప్పుడప్పుడు భావించడం ఈ దశ పెళ్ళైన ఆరు నెలల నుంచి మొదటి సంవత్సరం వరకు ఉంటుంది పండిన భర్తలు భార్యకు తన విషయాలన్నీ చెప్పడం తప్పని నిర్ధారించుకోవడం భార్యతో కాస్త ముభావంగా ఉండడం ముక్త సరిగా మాట్లాడడం భార్యని ఖచ్చితంగా అదుపులో పెట్టాలి లేకపోతే కష్టం అని నిర్ణయించుకోవడం ఆఫీస్ అయ్యాక ఊరంతా తిరిగి ఉసూరు మంటి ఇంటికి రావడం రావడం రావడంతోనే భార్యను సంధించే ప్రశ్న ఎందుకు లేట్ అయ్యింది అనే ప్రశ్నని తప్పించుకోవాలని చూడ్డం ఆఫీస్ అయ్యాక ఎక్కడికైనా వెళ్ళారా అలాంటి ప్రశ్నలు తట్టుకోలేక కోపడ్డం ఇది మొదటి స్వచ్ఛమైన కోపం ఏమనుకుంటుందో నేనంటే అని తనలో తను మాట్లాడుకుంటూ ఉండడం ఇంట్లో పని నేను చేయను చేస్తే చేస్తుంది లేకపోతే మానేసుకుంటుంది అయినా ఆడవాళ్ళ పని మనం చేయడం ఏంటి అని నిశ్చయించుకోవడం ఈ దశ మొదటి సంవత్సరం దాటాక ఆరు నెలలు ఉంటుంది పొగరు భర్తలు నేను మొగాని నా ఇష్టం అనే భావంతో వెలగడం భార్య ఏమైనా ప్రశ్నలు అడిగినా తన గతం ఎత్తి చెబుతుంటే చిరాకు పడ్డం కోపంగా అరవడం ఇంట్లోంచి ఆవేశంగా వెళ్ళిపోవడం రాత్రికి చల్లబడ్డం తనే ముందుగా భార్యతో మాట్లాడడం అన్నం తిందామా అని అడగడం మళ్ళీ ఉదయం మామూలే ఈ దశ ఆరు నెలలు ఉంటుంది అంటే పెళ్ళయి అప్పటికి రెండేళ్ళు ముగుస్తుంది ఈ దశ దాటాక కొత్త కష్టాలు మొదలవుతాయి ఇక విసుగు భర్తలు విసుగు భర్తలు ఎలా ఉంటారంటే పిల్లల ఏడుపులతో విసుగు చెందడం భార్య పిల్లలను చూస్తుండండి అని చెప్పినప్పుడు కోపం చికాకు అణుచుకోవడం ఓర్పు క్షీణించడం చచ కొంపల మనశ్శాంతి లేదు అని వీధుల్లో తిరగడం పాత మిత్రుల్ని కలవడం పుట్టింటిని అమ్మ నాన్నను ఎక్కువ తలుచుకుంటూ ఉండడం చదువుకున్న రోజులు గుర్తు తెచ్చుకోవడం ఇంటికి వెళ్ళాలంటేనే చికాకు పడడం భార్యపై అరుస్తూ ఉండడం భార్యతో వాదనకు దిగడం భార్య తన గతం ఎత్తి చెప్తుంటే వస్తువులు పగలగొట్టడం ఆవేశంగా బయటికి వెళ్ళిపోవడం ఈ దశలో భార్య తనకి కనిపించేలా తన అనారోగ్యం దెబ్బలు చూపిస్తూ ప్రదర్శిస్తూ తిరుగుతూ ఉన్నా భర్త అస్సలు పట్టించుకోరు ఏమి స్పందించరు ఎవరు ఆరోగ్యం వాళ్ళు చూసుకోవాలి ఏం చిన్నపిల్లవా అని మనసులో అనుకోవడం ఇంకా పెళ్ళి కానీ తన స్నేహితులకి అన్న మాట విను అని సలహాలు చెప్తుండడం పెళ్లి చేసుకున్న వాళ్ళపై జాలి సానుభూతి చూపడం ఇవన్నీ కూడా ఈ దశలో ఉంటాయన్నమాట ఇది విసుగు భర్తల దశ ఇక తర్వాత దశ ఎంతో చూద్దాం దిగులు భర్తలు ఆదాయం కంటే ఖర్చులు పెరగడం అప్పులు చేయడం ముందు ఘోరం ఊహించక భార్యని ఏమైనా మీ ఇంట్లో వాళ్ళని అడుగుతావా అని అభ్యర్థించడం భార్య తెచ్చిచ్చి గొడవ వెళ్ళినప్పుడల్లా మా పుట్టింటి వాళ్ళు ఇస్తేనే కానీ దిక్కులేదు లేదు అని అతి ప్రమాదకరమైన అస్త్రం ప్రయోగించినప్పుడు భార్యని ఏమి అనలేక మానసికంగా కుంగిపోవడం కుమిలిపోవడం గిలగిల్లాడిపోవడం భార్య ఏం మా వాళ్ళు ఇంటికి వస్తే నోరు పెగలదే మొహం ముడుచుకుంటావు అని మీ వాళ్ళు వస్తే చంద్రబింబం అయిపోతుంది అయ్యగారు మొహం మా వాళ్ళని చూడలేవు కళ్ళలో నిప్పులు పోసుకుంటావు పలకరిస్తని ఆస్తులు కరిగిపోతాయా లాంటి మాటలు భర్త వైపు చుట్టాల ఫంక్షన్లకు వెళ్ళొచ్చాక కొన్ని నెలల పాటు భార్య చూసేవా మీ వాళ్ళు ఎలాంటి చీర పెట్టారో ఇల్లు తుడవడానికి కూడా పనికిరాదు ఓ మంచిగా పలకరింపు లేదు తిన్నావా అమ్మా అని అడిగింది లేదు గొప్ప కుటుంబాలు గొప్ప వంశం మీది లాంటి మాటలు వింటూ పెళ్ళి అనవసరంగా చేసుకున్నాను అని పచ్చత్తాపడ్డాం మా నాన్నగారు పెళ్ళైంది ముందులో కాకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పిన మాటకి అర్థం ఇప్పుడు తెలుస్తోంది అని బాధపడ్డం శూన్యంలోకి పిచ్చి పిచ్చి చూపులు చూస్తూ శూన్యంలోకి పిచ్చి పిచ్చి చూపులు చూస్తూ నవ్వుకోవడం చిన్న చిన్న మానసిక శారీరక అనారోగ్యాలు ముఖంలో దిగులు బెంగా నిరాశ ఎదుటి వారికి కుట్టొచ్చినట్లు కనపడ్డాం ఈ దశ చాలా ప్రమాదకరమైన దశ ఈ దశలోనే చాలామంది వ్యసనాలు అలవాటు చేసుకోవడం జరుగుతుంది పూర్వపు వాడ స్నేహితురాలకు దగ్గర కావడం ఇలా చాలా ఘోరంగా ఉంటుంది లేదా దేవునిపై విపరీతమైన భక్తి గుళ్ళకి గోపురాలకు ఎక్కువ తిరగడం పూజలు ఉపవాసాలు ఎక్కువగా చేస్తూ ఉండడం ఎక్కువగా దేవుని ప్రవచనాలు వింటూ ఉండడం అమ్మ నాన్నలపై విపరీతమైన ప్రేమ కలిగే దశ ఇది సుమారు పిల్లలు డిగ్రీకి వచ్చే వరకు ఉంటుంది ఇక తర్వాత దశ బరువు భర్తలు పిల్లలకి పెళ్లి సంబంధాలు చూడడం అనే బరువు పడి తన బాధలు మర్చిపోవడం ఇక్కడే భర్త తన భర్త తత్వాన్ని కోల్పోయి ఏదో చేద్దాము అనుకున్నవి మర్చిపోయి నేను తండ్రిని నేను తండ్రిని పిల్లలకు పెళ్లి చేసేస్తే ప్రశాంతంగా ఉండవచ్చు అని అనుకోవడం ఈ దశ పిల్లలకు పెళ్లి చేసి ఆ పిల్లలకు పిల్లలు పుట్టే వరకు ఉంటుంది అంటే ఒకప్పటి భర్త తండ్రి దశ దాటి తాత అవ్వడం చల్లారిన భర్తలు పిల్లలు వాళ్ళ సంసారం వాళ్ళు ఉంటారు వీరికి ఇంకా ఏ బాధ్యతలు ఉండవు ఓపిక ఉండదు కానీ అప్పటికి ఇంకా భార్యకు ఓపిక ఉండడం ఒకప్పుడు తను తిట్టాలనుకున్నవి అనాలని ఆపుకున్నవి అన్నీ గట్టిగా భర్తకు వినిపించేలా తిట్టడం జరుగుతుంది కానీ ఏమీ వినబడినట్టు వంట అయిందా అని అమాయకంగా అడగడం పడకుర్చీలో కుర్చీలో కళ్ళజోడు సర్దుకుంటూ పేపర్ చదివినట్టు అడ్డు పెట్టుకొని అన్నీ గుర్తున్నాయి దీనికి ఎన్నీ మాటలు ఉంచో నాయనో పిల్లంత వరకు నరకం లేదు పిల్లంత నరకమే లేదు నడుము వంగాక పూర్తి జ్ఞానం వచ్చి ఏం ప్రయోజనం లేదు పోని తిట్టుకుంటే తిట్టుకొని మనకింత ముద్దు ముద్ద పాడేస్తుందిగా ఎవరి పాపన వారే పోతారులే అని అనుకునే దశ అన్నమాట ఇది పొద్దున్నేగా టీవీలో ప్రసంగం విన్నాం అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు అని సమాధాన పడతారు ఈలోపు మింగడానికి తగలడు అనే పిలుపు పినబడగానే కిక్కురు అనకుండా వచ్చి అన్నం తిని కాలం గడుపుకుంటూ ఉండడం ఈ దశ చివరి దశ ఇక్కడితో భర్త పాత్రకు శుభం పడుతుంది అంకితం భర్తగా మారిన వారికి భర్తగా మారాలనుకునే వారికి భర్తగా మారకూడదు అని అనుకునే వారికి బాధ్యతాయుతంగా ఈ వ్యాసం అంకితం దండాలు పెళ్ళైన వారికి పూలు పెళ్ళి కాని వారికి వాట్సాప్లో వచ్చినటువంటి ఈ సరదా మెసేజ్ని మీకోసం సరదాగా వీడియో చేయడం జరిగింది ఇప్పుడు దశలు మీరు మరి ఏ దశలో ఉన్నారో మీరే తేల్చుకోండి భార్యలు ఈ వీడియో చూడకపోవడం మంచిది షేర్ చేయండి మా ఛానల్ అప్డేట్స్ మీకు రెగ్యులర్గా అందడానికి సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ హస్ మీ బలెం వేణుమాధవ్